అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎజెండా నినాదం ఒకటేనని, అదే పేద ప్రజలకు అండగా ఉండడమని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక తిలక్ రోడ్డులోని టీడీపీ నగర కార్యాలయంలో పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భవానీ మాట్లాడుతూ, తెలుగు జాతి ఆత్మగౌరవం నినాదంతో బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచేందుకు మహానాయకుడు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, పార్టీ ఆరంభించిన నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి పేదలకు కూడు గూడు అందించే పథకాలు ఆరంభించారని, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల నుంచి యువతరాన్ని రాజకీయాలకు పరిచయం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. అనంతరం టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలుగుదేశం అనేది ఒక రాజకీయ పార్టీగా కంటే కోట్లాది మందితో కూడిన అతిపెద్ద ఉమ్మడి తెలుగు వారి కుటుంబంగా అందరితో ఆత్మీయ అనుబంధం ముడిపడిందన్నారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు, సుశిక్షితులైన నాయకులున్న తెలుగుదేశం పార్టీ దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రగతికి ప్రజా సంక్షేమానికి ఎనడేని కృషి చేస్తూనే ఉందన్నారు. ఈ సందర్భంగా స్థానిక 49వ డివిజన్ లో స్థానిక టీడీపీ నాయకులు దుత్తరపు గంగాధర్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చకే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారన్నారు. అన్న నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించి ఈనాటికి ఈ రోజుకి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు అందరం కూడా ఈ రోజున కార్యక్రమం చేసుకొని తెలుగుదేశం పార్టీ అసలు సిసలైన కార్యకర్తలు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. నాయకులు కూడా ఏదైతే మూల సిద్ధాంతాలు పార్టీకి కూడు గుడ్డ నీడ ఈ యొక్క సిద్ధాంతాలతోటి పార్టీని స్థాపించి ముందుకు తీసుకెళ్లారు అన్న నందమూరి తారక రామారావు. ఈ రోజున అదే స్ఫూర్తితో అదే సిద్ధాంతాలతోటి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ యొక్క పార్టీకి గెలుపోటములు అన్నది కొత్త కాదు. గెలిచిన రోజులు ఉన్నాయి, ఓటమి చూసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ గెలిచినా ఓడినా ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడే పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి కారణం అసలు సిసలైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు. ఈ 40 తెలుగుదేశం జెండా ప్రజలకు అండ అన్నది ఎప్పటికీ ఉంటుంది. ఈ అధికారాలు ఏది ఎవరికి కూడా శాశ్వతం కాదు. ఏ రోజైతే మన అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించారో ఆ ముహూర్తం చాలా బలమైందని మనం ఎన్నోసార్లు అనుకున్నాం. అది ఖచ్చితంగా నిజం. ఎవ్వరు కూడా తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరు. ప్రజలే దీన్ని కాపాడుకుంటారు. ఎందుకంటే ఇది ప్రజల కోసం పుట్టిన పార్టీ కాబట్టి ప్రజల చేతుల్లోనే ఉంది. ప్రతిసారి మనం సంక్షోభం ఎదుర్కొన్నప్పుడల్లా కూడా మనకు ప్రజలే గెలిపించారు. ప్రజలే మళ్ళీ ఈ పార్టీ అవసరం ఉంది, ఈ పార్టీ ఉండాలి అని ఎన్నోసార్లు నిరూపించారు. కాబట్టి రేపు కూడా అదే జరుగుతుంది. ఇవన్నీ మొన్న జరిగిన ఎన్నికలు కానీ అన్నీ అందరు చెప్పినట్టు ఇవన్నీ కూడా అధికారం వినియోగించుకొని వాళ్ళు చేసిన గెలిపే వాళ్ళకి వచ్చిన గెలిపే తప్పితే ఇది ప్రజల్లో నుంచి పుట్టింది కాదు. కాబట్టి వచ్చే ఎన్నికలు ఏవైతే జనరల్ ప్రతిపక్షంలో ఉండి ఒక్కసారి చూడండినంటే మోసపోయేని ప్రజలు నిన్న కూడా జరిగిన ఎలక్షన్లోనూ ఒకటి అనుకుంటారు. పైన ఏ గవర్నమెంట్ ఉంటే కింద లోకల్ బాడీ అదే ఎలక్షన్ కేత పనులు అవుతాయని మరి వాళ్ళు బెదిరించడం కూడా మనం చూసాము. అలాగే ప్రజలు కూడా పైన గవర్నమెంట్ ఉన్నది కదని కింద ఎలక్షన్ వేశారు. అంత మాత్రాన వాళ్ళు గెలిచినట్టు కాదు, మనం ఓడిపోయినట్టు కాదు. మనం కూడా ప్రజల్లోకి వెళ్ళాలంటే కొన్ని విషయాలు తీసుకొని మరి ప్రజల్లోకి వెళ్ళొచ్చు. మరి గతంలోనూ మన తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడు 80 రూపాయలు ఉన్న నూనె ప్యాకెట్ ఈ రోజు 160 రూపాయలు ఉన్నదని మనం